నమస్కారం, కేసీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్వారకా తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, సింహ వాహనంలో దర్శనమిచ్చిన చిన్నవెంకన్న. డేరా బాబాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం పట్ల తణుకులో సామాజిక న్యాయ పోరాట సమితి హర్షం. మిగిలిన దొంగ బాబాల గుట్టును రట్టు చేయాలని డిమాండ్. 3, 4 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం పట్ల తణుకు ఏపీటీఎఫ్ నిరసన. నష్టం తేరన్న నూతన విద్యా విధానం. పోలీస్ అమరవీరుల సీటీని టీపీగూడెంలో ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి వనిత. అక్రమంగా బాణాసంచ అమ్మిన, నిల్వ చేసిన, కఠిన చర్యలు తప్పవు. తాడేపల్లిగూడెంలో హెచ్చరించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా భీమవరం మండలంలో తెలుగుదేశం ధర్నా. ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టిన పార్టీ నేత సీతారాం లక్ష్మి. రహదారులను బాగు చేయాలని కోరుతూ పాదయాత్ర చేసిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. మెరుగైన పారిశుద్ధ్య వ్యవస్థ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కాకినాడలో ప్రజలకు పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. అంబాజీపేటలో గాలికుంటి వ్యాధికి టీకాలు వేసిన సర్పంచ్ నాగాబత్తుల. ద్వారకా తిరుమల శ్రీవారి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం శ్రీ స్వామివారు ఉభయ దేవేరులతో సింహ వాహనంపై ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే సోమవారం రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవం ఆద్యంతం కన్నులు పండుగగా జరిగింది. శ్రీ స్వామివారి కళ్యాణానికి ముందు రోజు ఈ ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందని, శ్రీవారిని అమ్మవారులను శేషవాహనంపై ఉంచి అట్టహాసంగా నిత్య కళ్యాణ మండప ఆవరణలోకి తీసుకువచ్చారు. అనంతరం కళ్యాణ మండపంలో అర్చకుల పండితులు భక్తులు 2 జట్లుగా విడిపోయారు. అనంతరం 1 జట్టు శ్రీవారి గుణగణాలను కొనియాడారు. అలాగే 2 జట్టు అమ్మవార్ల గుణగణాలను, కీర్తిని తెలియజేశారు. వివాహం ముందు రోజు వధువులు తరపుల బంధువులు శుభలేఖను పట్టించేందుకు జరిగే కార్యక్రమే ఎదుర్కోలు ఉత్సవంగా పండితులు చెబుతున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కరోనా నియమ నిబంధనల మేరకు జరిగిన ఈ కార్యక్రమ ఏర్పాట్ల పర్యవేక్షణ ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి నిర్వహించారు. మూఢ నమ్మకాలతో సమాజాన్ని మోసగిస్తూ డేరా బాబాగా సుపరిచితుడైన స్వచ్ఛ సౌధ అధినేత గుర్నీ రామ్ రహిత్ సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ చండీగఢ్కు చెందిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇవ్వడం పట్ల సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం తణుకులో ఏర్పాటు చేసిన సమితి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అతీత శక్తులున్నైన స్వామీజీగా ప్రచారం పొంది భక్తులను నిరంతరం మోసగించిన ఈ దొంగ స్వామీజీ నేరాలు బయటపడటాన్ని ప్రజలు గుర్తించి ఇటువంటి బాబాల మోసాలకు గురికావద్దని పిలుపునిచ్చారు. అలాగే మన దేశంలో ఇంకా చలామణి అవుతున్న ఇటువంటి బాబాల గుట్టును రట్టు చేయాలని ప్రభుత్వాన్ని పేరూరి మురళీకుమార్ డిమాండ్ చేశారు. ప్రముఖ బాబాగా ప్రసిద్ధుడైనటువంటి డేరా బాబా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవం అంటే చనిపోయేంత వరకు కూడా జైల్లో ఉంచాలి అనే ఒక తీర్పు చెబుతూ 31 లక్షల రూపాయలని అట్లాగే ఆయనతో సహనిందితులు ఉన్న వాళ్ళందరి మీద కూడా తీర్పు చెబుతూ ఒక్కొక్కరి మీద కనీసం 1,50,000 రూపాయలు చెప్పిన అట్లాగే జరిమానా విధించింది. అట్లాగే ఇతను ఎవరినైతే చంపాడో, ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆ మృతుడు అతని కుటుంబానికి సగం అతనికి ఇవ్వాలని చెప్పి తీర్పు చెప్పారు. సామాజిక న్యాయ పోరాట సమితి తరఫున అట్లాగే న్యాయవాదులు ఇతర మేధావుల తరఫున కూడా ఈ తీర్పు మీద హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. దేశంలో శాస్త్రీయ జ్ఞానాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ ప్రభుత్వాలు మూఢనమ్మకాలని ప్రోత్సహించేటట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. దేవుడి పేరు మీద జరిగేటువంటి మోసాలు ఏమైతే ఉన్నాయో ఆ మోసాలని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మోసాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. డేరా బాబాయే కాదు, మన రాష్ట్రంలో కల్కీ బాబా ఇంకా అనేకమైనటువంటి ఇతర బాబాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క బలహీనతల్ని, వాళ్ళ యొక్క నమ్మకాలని మూఢనమ్మకాలుగా మార్చి వాళ్ళ బలహీనతల్ని ఆసరా చేసుకొని కోట్లాది రూపాయలు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని అందిస్తూ యువకుల్ని, యువతుల్ని కూడా వ్యభిచార రొంపిలోకి దింపడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి
శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, జిల్లా అధ్యక్షులు యాలగడ్డ రవీంద్ర, బాతు వేణుగోపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కెఎంఎస్ఎస్ కుమార్, కార్యదర్శి ఎన్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి చెందిన ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల ప్రాథమిక పాఠశాలను విలీనం చేయడం వల్ల విద్యాభివృద్ధికి నష్టం వాటిల్లుతుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కోట రామప్రసాద్ స్పష్టం చేశారు. కనుకలో మంగళవారం ఏర్పాటు చేసిన ఫెడరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానం అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలను ఎత్తివేయడం దారుణమన్నారు. ఫలితంగా పేద ప్రజల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని కోరితే ప్రభుత్వం ఏకంగా ఈ పాఠశాలను విలీనం పేరుతో తగ్గిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ఈ విధానాన్ని మార్చుకుని శాస్త్రీయ విద్యా విధానంతో ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయాలని రామప్రసాద్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రేపు నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ 3, 4, 5 తరగతులని సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయబోతూ ఉన్నది. అంటే ప్రాథమిక పాఠశాల అనేటువంటి ఒక వ్యవస్థ కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉన్నదని, దీనివల్ల 25,000 మంది ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేసుకునేటువంటి విధానాన్ని తప్పించుకోవడం కోసం ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుని అమలు చేయబోతూ ఉన్నది. దీనివల్ల ఉపాధ్యాయ వృత్తిలోకి రాబోయేటటువంటి యువతరం అందరూ కూడా చాలా నిరాశ నిస్పృహ చెందబోతూ ఉన్నారు. కాబట్టి ఈ విధానానికి స్వస్తి పలకవలసిందిగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఆయనపట్టి రాజగోపాల్, జిల్లా కమిటీ సభ్యులు వేండ రామ్మోహన్, మండల శాఖ అధ్యక్షులు పివి పెద్దిరాజులు పాల్గొన్నారు. సిపిఐ అనుబంధ మహిళా సంఘం పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంకా సత్యనారాయణ సతీమణి, వంకా నాగమణి 90వ జన్మదిన వేడుకలను తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె చేత పత్రికను కట్ చేయించి పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే సంధ్యా జ్యోతి వృద్ధాజనాసన వృద్ధులకు భోజనాలు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్తతో పాటు ప్రజా ఉద్యమాల్లో పాల్గొని సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఓకేనా వీడియో ఈ కార్యక్రమంలో ఆమె కుమారులు డాక్టర్ వంకా రామదాస్, మోహన్, రవీంద్రనాథ్తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వాకల్పూడి రాఘవులు, సిపిఐ రాష్ట్ర నాయకులు కోనల్ భీమారావు, ఏరియా కార్యదర్శి సికిలి పుష్పకుమారి, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పోలీసు శాఖలో అమరవీరులపై రూపొందించిన సిడీని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మంగళవారం తాడేపల్లిగూడెంలోని ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపన కోసం నిత్యం పోలీసులు అనేక త్యాగాలు చేస్తున్నారని కొనియాడారు. అటువంటి వారి త్యాగాలను సమాజం గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల పాటలను రచించి సీడీ రూపంలో తయారు చేయించిన పాలకొల్లుకు చెందిన ఎం నాగరాజును మంత్రి వనిత, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలు సత్కరించి అభినందించారు. సీడీలను పోలీస్ శాఖలోని అధికారులకు, సిబ్బందికి పంపిణీ చేశారు. ఈరోజు నాగరాజు గారు, అంటే ఈయన మా డాక్టర్ గారు ఫ్రెండ్ అండి, పాలి స్నేహితులు, తనది పాలకొల్లు. అయితే ఆయన ఒక అంటే ఒక సాంగ్ రాయడం జరిగింది. ఆయనే సొంతంగా సాంగ్ రాసి ఆయనే పాడి కంపోజ్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి ఆయనే కంపోజ్ చేసి తీసుకొచ్చారు. అయితే ఈ రోజున ఆ పాటలో ఉన్న
అర్థం చూస్తే నిజంగానే ఒక పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి పోలీస్ కూడా తన లైఫ్ ని ఎట్లా సాక్రిఫైస్ చేస్తున్నారు ప్రజల కోసం, ప్రజాసేవ కోసం. అట్లానే ప్రజలందరూ కూడా వారి నుండి ఎలాంటి సేవలు పొందుతున్నారు, ఎలాంటి రెస్క్యూ టైంలో కూడా వాళ్ళు మేమున్నామంటూ నైట్ లేదు, డే లేదు, ఫ్యామిలీ లేదు, ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో కొవ్వూరు డిఎస్పీ శ్రీనాథ్, ప్రముఖ వైద్యులు తానేటి శ్రీనివాస్, పట్టణ రూరల్ సీఏలు ఆకలి రఘు, రవికుమార్లతో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.